ఎంతో ఓర్పు సహనం కలిగిన చంద్రబాబు నాయుడిని కన్నీరు పెట్టించిన వైసీపీ ప్రభుత్వానికి తొందరలోనే ప్రజలే బుద్ధి చెబుతారని చిత్తూరు జిల్లా రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక దుర్దినం. అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దూషణలతో ఇంట్లో మహిళలను కించపరిచిన విధానం, దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక ఆంబోతు, అచ్చొచ్చిన ఆంబోతులాగా గతంలో ఈయన రాసలీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కళ్ళకు కట్టినట్టు తెలిసాయి. సంజన అని చెప్పి ఇంతకుముందు ఒక ఆమెను, సంజన నువ్వు వస్తావా నేను వస్తున్నా అని చెప్పినటువంటి వ్యక్తి, మళ్ళీ ఇంకోసారి ఇంకో గంట వస్తే చాలు ఇంకో గంట వస్తే చాలు అని చెప్పి మరో మహిళను ఈ విధంగా ఆంబోతులాగా ప్రతి మహిళతో ఆడుకుంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా నీచమైనవి, ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం. ఇప్పుడు కుప్పంలో జరిగినటువంటి ఎన్నికలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ముఖం ఒకసారి చూడాలంట. ఏం పార్టీ, మీ తండ్రి, మీ తాతగారు, మీ అమ్మగారు పులివెందులలో వార్డు నెంబర్లు కూడా గెలవలేని పరిస్థితిని మీరు మర్చిపోయినారు. అప్పుడే మీ అమ్మ విశాఖపట్నంలో ఎంపీగా ఓడిపోయినటువంటి సంగతి మర్చిపోయినావా? రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, ఇక్కడ కుప్పంలో చేసింది గెలుపు కాదు, అది ఒక బలుపు. అక్కడ గెలిచింది వైసీపీ కాదు, అక్కడ గెలిచింది ఓన్లీ పోలీసింగ్ మాత్రమే, అది పోలీసు విజయం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎక్కడో కుప్పంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే మదనపల్లిలో కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు 3 రోజులు. ఈ విధంగా జిల్లా మొత్తం గృహ నిర్బంధం చేసి పోలీసులతో అధికారుల అండతో ఆ రోజు రాత్రి ఎన్నికల ఏజెంట్లు తరిమేసి మీరు ఓట్లు గుద్దుకున్నారు. అది ఎన్నికే కాదు, ప్రజాస్వామ్యం అక్కడ చనిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను తిరిగి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనుని. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త సైనికులై పోరాడి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రిగా అడుగు పెట్టేంత వరకు మేము కూడా శపథం చేస్తున్నాం, ఈ వైసీపీని భూస్థాపితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.